पॉलिटिकल अफेयर्स कमिटी मेंबर कोना तातारा गार सभा उद्देश्य प्रसंग सोदर पोराट कमिटी सभ्यु गौरवनीयुलु मन संघी भव सदस्य को संघी भव दीक्ष को स्वयं कुर्चुन्नटुवंटि मन पार्टी अध्यक्षुलु श्री पवन कल्याण गारु पॉलिटिकल अफेयर्स कमिटी चेयरमैन श्री नादेंड्ल मनोहर गारु వేదికపై ఆశీనులైనటువంటి పిఎసి సభ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జీలు ముఖ్యంగా ఈ దీక్షకు సంబంధించి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కార్యవర్గం విశాఖపట్నం నివాసితుల ఐక్య సంఘం సభ్యులకు మరి మీ హాజరైనటువంటి సోదర జన సైనికులకు కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ ఇది ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశం సదస్సు ఇది జనసేన పార్టీకి మేలు జరగాలను రాజకీయ లబ్ధి చేకూరాలను చేస్తున్నటువంటి సదస్సు కాదు అధ్యక్షుల వారు ఒక మాట చెప్పారు ఈ సంవత్సరం జనవరి 27వ తేదీన కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోతున్నాం అని ప్రకటన వెలువడిన తర్వాత మేము విశాఖపట్నం ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ కొళ్ళని కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నాయి రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి అధికారంలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం మీద ఏ విధంగా స్పందిస్తదని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తదని చూస్తే అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం రెండు మాట్లాడడానికి ముందుకు రాలేదు జనవరి 27న మొట్టమొదటిగా కేంద్రం అక్కడ పార్లమెంట్ లో ప్రకటిస్తే 3వ తారీఖున 4వ తారీఖున విశాఖపట్నం నుంచి మేము అందరం కలిపి ఏమిటి దీని పరిస్థితి అని అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్తే వారు ఒకటే మాట అన్నారు ప్రజల సంక్షేమం వేరు రాష్ట్ర ప్రయోజనాలు వేరు రాజకీయ పొత్తులు వేరు బీజేపీతో మనం పొత్తున్న ఉండవచ్చు కానీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ మనకి అందరికి ఒకవేళ ఇబ్బంది ఉంటే నాకు కూడా అనిపిస్తుంది ఇబ్బంది ఉంది మీరందరూ కూడా అక్కడ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కానీ నిర్వాసుల సంక్షేమ సంఘం కానీ వారు చేస్తున్నటువంటి పోరాటానికి జనసేన పార్టీ శ్రేణులన్నీ కూడా మీరు మద్దతు పలకండి వారి పక్కన ఉండండి విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షించుకుందాం నేను ఉన్నాను మీకేం భయం లేదని చెప్పి ఒక మాట ఒక సందేశం చెప్పారు దాంట్లో భాగంగానే జనవరి 27 నుంచి మార్చి 30 వరకు కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిణామంలో ఒక రోజు చాలా మంది జీవిఎంసి ఎన్నికలు వచ్చాయి గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలు అదే తరుణంలో వచ్చాయి ఓ పక్క జనసేన పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేశారు వారందరూ ఎదురు చూస్తున్నారు అధ్యక్షుల వారి వైపు మా అధ్యక్షులు వస్తారు మనోహర్ గారు వస్తారు మా పార్టీ పెద్దలు వస్తారు మేము విజయం సాధిస్తామని ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు వచ్చి ఆ టెంట్ల దీక్ష పరామర్శించి మేము మీ పక్కన ఉంటాం అందుబాటులో ఉంటాం అని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు పొందారు జీవీఎంసి ఎన్నికల్లో వైసీపీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తాం మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు ఎంచుకుంది తెలుగుదేశం పార్టీ కూడా సాక్షాత్కారానికి వచ్చి ఆ విధంగానే చేసింది నేను వారిని తప్పు పట్టట్లేదు కానీ మన అధ్యక్షుల వారు పార్టీ అధ్యక్షుల వారు ఒక మాట చెప్పారా వాళ్ళ సార్ మీరు వస్తే బాగుంటుందని మేము అడిగితే అంటే నేనంటే మా జిల్లా పార్టీ తరపున
ఒకటే సందేశం ఇచ్చారు. మనం చేసే ప్రతి ఆలోచన సమాజానికి దిక్సూచి కావాలి. అంతేకాని సమాజం నిర్వీర్యమైపోవడానికి పనికి రాకూడదు మన ఆలోచన. అందుకని నేను వస్తే 20 30 40 సీట్లు లేకపోతే జీవీఎంసీని పరిపాలించే అధికారం రావచ్చు. కానీ మనం మిగతా రాజకీయ పార్టీలాగా రాజకీయ లబ్ధి పొందడానికి నేను ఈ టైంలో అక్కడికి రాలేకపోతున్నాను అని దాన్ని అందరూ మెచ్చుకున్నాం. అందరూ విధానారు. ఇది నిబద్ధత, ఇది నిజాయితీ. ఓట్లు దండుకోవడానికి కాదు, ఈ పార్టీ పెట్టింది 10 కాలాల పాటు ప్రజల గుండెల్లో మనసులో ఉండిపోవాలని. అందుకు ఆ సందేశం ఇస్తే ఆ సందేశంతో ముందుకు పోయాం. కార్పొరేషన్లో మాకు ఆదరించిన వారు ఆదరించారు, లేకపోయిన వాళ్ళు ఆదరించలేదు. అదే సందర్భంలో అక్కడ పక్కన ముసుగు వీరుడు ఒక అతను తిరుగుతూ ఉంటాడు. ముసుగు వీరుడు అంటే పగలంతా ముసుగు తీస్తాడు, రాత్రి ముసుగేస్తాడు. వైసీపీ పెద్ద మనిషి విజయసాయిరెడ్డి. ఎందుకంటే వాళ్ళు చెప్పి అన్ని శ్రీరంగ నీతులు చేసేవి గుడిచేటి పనులు. ఆ మాట ఎందుకంటుందంటే వాళ్ళని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అని 25 కిలోమీటర్లు నడిచేటండి. ఆ రాత్రి పరిగెట్టెళ్ళి స్టీల్ ప్లాంట్ భూములు ఎన్ని ఉన్నాయి ఖాళీగానే చూసాడండి. ఆ భూములన్నీ చూసొచ్చి పక్కనే గంగవరం పోర్టు ఖాళీ ఉందా అని చూసొచ్చాడండి. స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్టుకి 500 మీటర్ల గ్యాప్ అండి. రాజశేఖర్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న మన పెద్దలు మనోహర్ గారు చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం అని. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం ఇక్కడ తాడేపల్లి పాలేజ్ నుంచి ఆదేశాలు ఇస్తే ముసుగు వీరుడు రాత్రి చూసొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉపకి 7000 ఎకరాలు మిగిలింది కట్టగాన, మిగతా గంగవరం పోర్ట్లో 600 కోట్ల ఆస్తి ఉంది. ఈ రెండు మనకు బాగుంటాయి, ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడుకున్నారండి. ముసుగు వీరుడు రాత్రి ముసుగు తీసి 600 కోట్ల రూపాయలు విలువ చేసే గంగవరం పోర్ట్లో ప్రభుత్వ ఆస్తిని కేవలం 6000 కోట్లు చేసే విలువ చేసే ఆస్తిని 600 కోట్లకి అమ్మేశారండి. అది అమ్మేయడానికి ఒక మాట్లాడుతున్నారు, స్టీల్ ప్లాంట్ మటు పరిరక్షిస్తామని ఇంకో మాటలు మాట్లాడుతున్నారు. అందుకే చెప్పేవి శ్రీరంగ నేతలు చేసేవి గుడిచేటి పనులని. అది వైసీపీకి పూర్తిగా అంకితమైన మాటలు అవి వాళ్ళు చేసే పనులకి. నేను ఇంకొక మాట చెప్తాను. అధ్యక్షుల వారు ఒకరోజు అందరు ఎవరు వెళ్ళకముందు ధైర్యం చేసి ఒక పక్క పార్టీతో పొత్తున్న కేంద్ర ప్రభుత్వంతో ధైర్యంగా మాట్లాడడానికి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు, పెద్దలను కలిశారు. కలిసి ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు రంగంలో ప్రైవేటు పరం కాకుండా ఉండాలని చెప్పి భయ వచ్చిన తర్వాత మేమందరం ఉన్నామని చెప్పి రోజు వెళ్తూ ఉన్నారు. పార్లమెంటు స్తంభింపు చేస్తూ ఉంటారు. రోజు చూస్తున్నాం పేపర్లో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఎక్కడ స్తంభింపు చేస్తారు వైసీపీ పార్లమెంటు సభ్యులని. కానీ వాళ్ళు సొంత పనులు మాట్లాడుకుంటున్నారు తప్ప అసలు పనులు మాట్లాడలేదు, ఈ రోజుకి మాట్లాడలేదు. ఒక మాట మొన్న వచ్చారు, అందరూ చెప్పారు ఓట్లు అయిపోయినాయి, ఓట్లు వేసారు జీవీఎంసీ ఎన్నికలు. తర్వాత ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ సభ్యులు దాదాపుగా వండ ఎండనక ఓననక చివరికి కరోనాను లెక్క చేయకుండా 179 మంది ప్రాణాలు పోయినా దీక్ష మానకుండా నిర్వాసితుల పక్క పోరాట కమిటీ సభ్యుల పక్క పోరాడుతుంటే రాజకీయ పార్టీలు లబ్ధి పొందేసి పట్టించుకోవడం మానేశాయి. ఎవరు మాకు దిక్కు, ఎవరు చేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. ఇల్లు ఓకలు సర్వసం పోగొట్టుకున్న నిర్వాసితులు తూర్పు దిక్కు చూస్తున్నారు. అక్కడే ఉద్యోగం చేస్తున్న 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 22,000 మంది కార్మిక కాంట్రాక్ట్ కార్మికులు, 146,000 మంది ఆధారపడినట్టు వాళ్ళు తూర్పు తిరిగి చూస్తున్నారు ఎవరు మాకు దిక్కని. అప్పుడప్పుడే ఉదయించుతున్నటువంటి సూర్యుడిలాగా, అప్పుడప్పుడే వస్తున్నటువంటి చంద్రుడిలాగా తూర్పు నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చి నేనున్నాను, స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాను, నేను వస్తాను, మీతో కలిసి ఉంటాను, మీరు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్క ఉద్యోగ కుటుంబానికి భరోసాగా ఉంటాను, మీరు ఇల్లు భూములు పోగొట్టుకొని ఉపాధి కలుగుతుందని దశాబ్దాల తరబడి చూస్తున్న నిర్వాసితులకి నేను తోడుగా ఉంటానని 31 వచ్చారు. 31 వచ్చి ఒకటి మాట అన్నారు. అందరూ అనుకున్నారు వాళ్ళు తిడతారు వీళ్ళు తిడతారని. పెద్ద మనిషి ఏం మాట్లాడారండి, వారికి మహనీయులు. అందుకే అంటారు దార్శనికతో ముందు వెళ్ళే మనిషి
గొప్ప రాజనీతికుడు నేను హవేళ కూడా చెప్పాను దేశంలో ఆదరించే జనములో నెంబర్ 2 వ్యక్తిని ఆ దేనికి వచ్చింది అధికారం ఉందా లేదు కానీ ఆత్మ బలం ఉంది ఆత్మ బలంతో ఒకే కేకేశారు ఎక్కడ 2 లక్షల మంది జనాభాతో ఉక్కు ఉద్యోగులతో స్టీల్ ప్లాంట్ ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి గారు మీ బాధ్యత మరిచిపోతేలగా మీరే కదా కాపాడవలసింది ఈ పరిశ్రమని ప్రతిపక్షాలన్నీ బాధ్యతగా ఉన్నాయి మీకు సహకరిస్తాము మీరు ముందుకు రండి అని ఒక మందుడికి ఏమంటే 42 రోజులు అయ్యిందండి 42 రోజులైనా ముఖ్యమంత్రి ఉలకడో పలకడో పోరిత అక్కడ చేసిన కేక ఢిల్లీకి వినబడింది పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అందరూ మాట్లాడింది కానీ ముఖ్యమంత్రి గారికి వినబడటం లేదు మరి చెవులు ఉన్నాయో లే వినబడుతున్నాయో వినబట్టలేదో తెలియదు వినబట్టకపోయినా మీరు పట్టించుకోకపోయినా మేము ఎట్లామని చెప్పి ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ సభ్యులు స్టీల్ ప్లాంట్ నిర్వాసు సంఘాలు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మా సమస్యను పరిష్కరించండి మీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అఖిలపక్షంగా అయ్యండి పవన్ కళ్యాణ్ గారు వస్తానన్నారు వారు పెద్ద మనసు చేసుకొని మా సమస్య పరిష్కరించడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళొక్కరే కాదు దాదాపు ఈ రాష్ట్ర జనాభాలో సగ భాగాన్ని మాకు మద్దతుగా తీసుకొచ్చారు సభ పెట్టారు మీరు సమస్య పరిష్కరించండి అని 12వ తారీఖున నవంబర్ 12న కాగితం రాశారు లెటర్ రాశారు లెటర్ రాస్తానికి సంబంధం ఏమిటండి మేము ఎప్పుడో లెటర్ రాశాం ఢిల్లీకి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవ తీర్మానం ఇలా చేసి అలా పంపించే టపాలన్నది ఎక్కడికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి ఆఫీస్కి అది ఎక్కడ ఉందో ఇవాళ వరకు కనబడదండి ఆ కాగితం పంపాం మా పని అయిపోయింది అంటాడు నీ కాగితం పంపడం నువ్వే కావాలా పోస్ట్ మ్యాన్ పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాడు లేదా కొరియర్ సంస్థకి ఇచ్చినా కాగితం ఇచ్చేస్తాడు నీ ముఖ్యమంత్రి పెద్ద రకం వైసీపీ పెద్ద రకం అది కాదు మీరు పెద్ద మనసుగా మీరు ఈ వైసీపీ నేతగా మిమ్మల్ని అడగదలుచుకోలేదు మీకు ఆ శక్తి లేదు సామర్థ్యం లేదు కానీ ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఇవాళకైనా ముందుకు రండి అఖిలపక్షాన్ని ఏంటి భయం వేస్తుంది పాపం ఏం మాట్లాడాలో అక్కడికి వెళ్తే ఏ కేసులు ఓపెన్ అయిపోతాయని అందుకని కేసులు ఓపెన్ అయిపోతాయో ఏమవుతుందో తెలియదు మొన్న పార్లమెంటు సార్ చూసాం అరే ధాన్యం కొనుగోలు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలందరూ ఓ పక్క వెల్లోకి వెళ్ళి పొట్లాడుతున్నారు మన పార్టీలో మన వైసీపీ పార్టీ ఎంపీలు 24 మంది ఉన్నా ఒక్క మాట మాట్లాడరు మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి అమిత్ షా గారి ఛాంబర్కి వెళ్ళాడు ప్రధానమంత్రి గారి ఛాంబర్కి వెళ్ళాడు కలిశాడు మేము అనుకున్నాం పేపర్లో టీవీలో ఆన్ చేశాం విశాఖపట్నంలో అమ్మమ్మ ముసుగు వీరుడు వెళ్ళాడు ఏదో ప్రకటన వచ్చేస్తుంది అని మా స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతాడేమని మన నిర్వాసితులకు న్యాయం జరుగుతుందేమని అంటే వాళ్ళ సొంత విషయాలు అడుక్కొని వచ్చారండి స్టీల్ ప్లాంట్ విషయాలు మాకు అక్కర్లేదు అంత ప్రాధాన్యత లేదు కానీ మా సొంత విషయాలు అని చెప్పి మాట్లాడుకొని వచ్చారు అందుకే ఇప్పటికైనా మీ బాధ్యతను ఎవరికి రండి నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను వాస్తవానికి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ దేశంలో పరిష్కార మార్గం ఆలోచించాలి పరిష్కార మార్గం ఆలోచించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దీక్ష చేపట్టారు దీక్ష చేయాల్సినటువంటి అవసరం లేదు అధికారం లేదు అంతస్తులు లేవు కేవలం ఆత్మబలం ఉంది దేశంలో అందరూ మెచ్చుకోగల నాయకత్వ పటిమ ఉంది అతను నాయకత్వంలో నిజాయితీ నీతిగా పనిచేసే మన జనసేని ఉంది అదొక్కటే మన పార్టీకి ఆస్తి ఆ పాస్తితో ఆ ఆస్తి ఇవాళ కూర్చున్నారు ఇవ్వండి 2019లో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే అమిత్ షా గారు మోడీ గారు తమిళనాడులో ఉన్నటువంటి శాలం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుపురం చేయడానికి ప్రకటన చేశారు ప్రకటన చేస్తే పెద్దలందరికీ తెలుసు అందరూ నాకన్నా చదువుకున్నారు బాగా విఘ్నులు మీరు కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటన వచ్చిన సాయంత్రమే ప్రతిపక్షాలన్నింటిని కూర్చోబెట్టుకొని మాట్లాడి మన రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదు ఇప్పుడు రేపే బయలుదేరుతాం ఢిల్లీ అని చెప్పి రేపు మధ్యాహ్నమే ఢిల్లీ మీదకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పోరాడితే శాలం స్టీల్ ప్లాంట్ ఇవాళ 2019 సెప్టెంబర్ ప్రకటిస్తే 2019 డిసెంబర్ నాటికి ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి ఇదే ప్రభుత్వం ప్రకటన చేసింది ఏ అదే పని చేయడానికి ముఖ్యమంత్రికి ఎందుకు దమ్ము లేదు ఎందుకు ధైర్యం లేదు ఎందుకు ముందుకు రావు నువ్వు నువ్వు ఆ విధంగా చేయొచ్చు కదా నీకు కూడా బలం ఉంది కదా సరే నీకు బలం ఇంకో పక్క చిన్న రాష్ట్రం త్రివేంద్రంలో కేరళలో త్రివేంద్రం ఎయిర్పోర్ట్ మూసేస్తుంటే ప్రైవేటీకరణ చేశారు 2020లో ప్రైవేటీకరణ ప్రకటన వచ్చినటువంటి మరుక్షణం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిపిఎం ముఖ్యమంత్రి కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అందరిని కలుపుకొని వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రధానమంత్రి గారిని ఒప్పించి
దాన్ని వాళ్ళ ప్రభుత్వ రంగంలో కొనసాగించుకునేటట్టు చేస్తా ఉన్నారు. అదే పని మీరు ఎందుకు చేయరు? అదే పని మీరు చేయాల్సిన పని చేయకపోతే ఎవరు చేస్తారు? అరే మేము ఒక్కసారి ఆశ్చర్యపోతాం, జనసేన పార్టీకి అధికారం లేదు, ఆస్తులు అధికారం లేదు, ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, ఎక్కడా లేదు, కానీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మేము వీధులను తిరుగుతుంటాం అండి. మా జిల్లాలో అందరం కలిసి దీక్షలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. వీళ్ళు మటుకు అన్ని అధికారాలు ఉంచుకొని ఢిల్లీలో పోరాటం మానేసి ప్రధానమంత్రిని అడగడం మానేసి మాలాగే మాకంటే ముందే తెల్లారు మేము 8 గంటలకు వస్తామంటే 6 గంటలకే బయలుదేరిపోతారు. బయలుదేరిపోయి వీధి నాటకాలు వేస్తుంటారు. మేమందరూ స్టీల్ ప్లాంట్ గురించి ఉన్నామండి అని ఆ వీధి నాటకాలు ఆపేసి ఇప్పటికైనా సరే ఈ దీక్షని మీరు దృష్టిలో పెట్టుకొని ఇది ఒక హెచ్చరిక అనుకుంటున్నాను నేను. ఈ నీ పని నువ్వు చేయట్లేదు, నీ పని నువ్వు చేయకపోతే అది ఏ రకంగా పరిష్కారం చేయాలో, ఏ రకంగా నీ సహాయం చేయగలనో అని మనసులో అనుకుని ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్ష చేపట్టినటువంటి మన నాయకులు, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. దయచేసి